దరిద్రం పోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాము. అంటే మనకు పట్టిన దరిద్రం ఎలా ఉంటుందంటే, మనం తెలిసి తెలివి చేసిన పనుల వల్ల మనకి దరిద్రం, శని ఇలాంటివన్నీ పడుతూ ఉంటాయి. వాటిని ఎలా దూరం చేసుకోవాలో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. అయితే ప్రతి గురువారం విష్ణుమూర్తిని చందనంతో అలంకరించి తులసి దళాలతో 9 వారాలు నిష్ఠతో పూజిస్తే దరిద్రం అనేది తొలగిపోతుంది. ప్రతి గురువారం ఏంటంటే విష్ణుమూర్తికి మనకి చందనం ఉంటుంది కదా, దాంతో అలంకరించి. మనకి విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసి దళాలు, కాబట్టి దానితో పూజ చేస్తే ఖచ్చితంగా మనకు పట్టిన దరిద్రం, శని దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే శుక్రవారం ఉదయం మరియు సాయంత్రం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, గుప్పిడి పంచదార చీమలు ఇతర అల్పజీవులకి ఆహారం వేస్తే దరిద్రం అనేది పోతుంది. మనకి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం అంటే చాలా ప్రీతికరం అండి, కాబట్టి ఎక్కువగా శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపం అనేది పెడుతూ ఉంటారు లక్ష్మీదేవికి. సో అలా పెట్టడం వల్ల కూడా మనకి పట్టిన దరిద్రం అనేది పోతుంది. అలాగే బుధవారం చక్కెర పొంగలి, బెల్లం పానకం విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి గణేష అష్టోత్తరం పారాయణం చేస్తే దరిద్రం అనేది పోతుంది. మనకి బుధవారం రోజు ఈ పని చేయండి. అలాగే పెరుగుతో కలిపిన అన్నంతో నువ్వులను వేసి ఇంటి 4 దిక్కుల్లో శనీశ్వరుడు వాహనంపై కాకికి ఆహారంగా వేస్తే సర్వ కష్టములు, తీవ్రమైన దరిద్రం అనేది దూరం అవుతాయి. అలాగే తమలపాకుపై చందనంతో శ్రీం అనే బీజాక్షరాన్ని 3 సార్లు రాసి ఆ తమలపాకును లక్ష్మీదేవి పాదముల వద్ద ఉంచి ధూపం, దీపం, హారతి నైవేద్యం సమర్పిస్తే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. తమలపాకు పైన చందనంతో శ్రీం అనే ఒక బీజాక్షరాన్ని, శ్రీం అనే ఒక అక్షరాన్ని అనేది రాయండి. రాసి లక్ష్మీదేవి పాదాల ముందు ఉంచితే మనకి దరిద్రం అనేది పూర్తిగా తొలగుతుంది. అలాగే శనీశ్వరుడికి నల్ల నూలు ఉంటాయి కదా, పెరుగన్నంలో కలిపి కాకులకు వేస్తే అప్పుడు కూడా మనకు దరిద్రం అనేది పోతుంది. శివాలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ సమర్పించిన తర్వాత గోవుకి గోధుమలు, బొబ్బర్లు, పెసలు పెడితే కష్టంలో తీవ్రమైన దరిద్రం కూడా దూరమవుతాయి. అయితే సాష్టాంగ నమస్కారం అనేది మగవాళ్ళు మాత్రమే చేయండి, ఆడవాళ్ళు అయితే అస్సలు చేయకూడదండి శివాలయంలోన. సో అది. అలాగే మనకి సోమవారం కాలభైరవుడిని అర్పించి భైరవుడు వాహనంపై శునకమునకు నెయ్యితో కలిపిన అన్నమును పాలతో చేసిన ఆహార పదార్థాలు ఆహారంగా దానం చేస్తే ముల్లోకాల్లో ఆ వ్యక్తికి ఎటువంటి ఆపదలు, దారిద్ర్య బాధలు అనేది సంభవించవు. మనకి కుక్కలు ఉంటాయి కదా, కుక్కలకి నెయ్యితో కలిపిన అన్నము, పాలుతో చేసిన పదార్థాలు ఉంటాయి కదా, వాటిని కుక్కలకి ఆహారంగా సమర్పిస్తే మనకి చనిపోయినా సరే, ముల్లోకాల్లో ఎక్కడైనా సరే మనకి ఎలాంటి ఆపదలు కానీ, దరిద్రం కానీ, కష్టాలు కానీ ఉండవు. కాబట్టి కుక్కలకి ఖచ్చితంగా మీరు ఆహారాన్ని అనేది అందించండి, మీకు పట్టిన శనిదోషాలు, దరిద్రాలన్నీ కూడా పోతాయని మన శాస్త్రాలు, పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. డైలీ శాస్త్రాల్లోని, పురాణాల్లో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.